ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రభంజనం సృష్టించింది. జగన్మోహన్ రెడ్డి గారి హవా, ఆయన ప్రజలకు ఇస్తున్న భరోసా, నమ్మకం ఇలాంటిదో ఈరోజు సర్పంచ్ ఎలక్షన్ల ద్వారా, ఈ ఎలక్షన్ల ద్వారా నిరూపించబడ్డది. సర్పంచ్ ఎలక్షన్ల ద్వారా అందరూ మాకు 40 వచ్చినాయి, మాకు 20-30 వచ్చినాయని క్లెయిమ్ చేస్తున్నారు. పార్టీ అయితే రూపురేఖలే మారిపోతాయన్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద, సీఎం గారి మీద ఉన్న నమ్మకం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నమ్మకం ఒక అద్భుతమైన ఎలక్షన్ల తర్వాత జరుగుతున్న ఈ ఎలక్షన్స్లో ఒక అద్భుతమైన మెజార్టీని ఇవ్వడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎలక్షన్స్ టైంలో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలే, ఒక్క రోడ్ షో కూడా చేయలే, ఒక్క హేట్రెడ్ స్పీచ్, అవతల వాళ్ళను రెచ్చగొట్టే విధంగా, అవతల వాళ్ళను మీద ప్రభావం చూపించే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా చూడలేదు. ఒక్క మీటింగ్ కూడా జరగలేదు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి చోట కూడా రోషాలు లేవా, ఇవి లేవా, నోటికి వచ్చినట్టు మాట్లాడి సిగ్గు లేదా మీకు అని ఓటర్లను తిట్టాడు. నేను వచ్చినది ఓటు అడగడానికి కాదు అని. ఒకవైపు తిరుపతిలో ఒక హై డ్రామా క్రియేట్ చేసినాడు. నేను వస్తుంటే నన్ను ఆపారు అని చెప్పేసి, వాళ్ళు నీట్గా పలా చోట దీక్ష చేసుకోవా, నట్టిన రోడ్లు కాదు, అలిపిరికి పైకెక్కే చోట కాదు, భక్తులందరూ ఉంటారు అని చెప్పేసి ఒక ఇది చేశారు. సింపతికి అంటే రాజకీయంగా ఎంత దిగజారి చేయాలో అట్మోస్ట్ వరకు చేసినారు. ఒక సీనియర్ నాయకునిగా 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన అతను కర్నూలులో తిట్టాడు, ఏమయ్యా సిగ్గు లేదా అన్నారు, విజయవాడలో తిట్టారు, వైజాగ్లో తిట్టారు, గుంటూరులో పౌరుషం లేదా, రోషాలు లేవా అన్నారు, అమరావతిలో ఆడవాళ్ళని ఇదేం చెప్పేసి అక్కడ చేశారు. కానీ మా ముఖ్యమంత్రి గారు ఎక్కడే కానీ ఒక రోడ్ షో పెట్టలేదు, ఒకరిని కించపరుస్తూ మాట్లాడలేదు, ఒకరిని ఇబ్బంది పెడుతున్నా కూడా మాట్లాడలేదు. ఈరోజు స్వీప్ చేసినారు. నిజంగా నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలో ఇలాంటి విధంగా అబ్సల్యూట్గా ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన సందర్భం ఎక్కడా కనలేదు. అంత బ్యూటిఫుల్గా ఇవ్వడం జరిగింది. తేలి వెల్ఫేర్ సంక్షేమం, ఒక పేదవాడి జీవితంలో ప్రతి చిన్న సమస్యకు కూడా చాలా మైక్రో లెవెల్లోకి ఏ సమస్య వచ్చినా కానీ దాన్ని అడ్రస్ చేస్తూ వారికి నేనున్నానన్ననే ఒక భరోసా కల్పించడంలో ముఖ్యమంత్రి గారు సక్సెస్ఫుల్ అయ్యారు. ఇక ధర్మవరానికి విషయానికి వస్తే, ధర్మవరం చరిత్రలో, ధర్మవరం మున్సిపాలిటీ పుట్టినాక చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో 30 వార్డులు కంటెస్ట్ చేసినాము, 10 వార్డులు ఇనానిమస్ అయ్యాయి. 40 వార్డులకు 40 వార్డులు కూడా గెలుచుకున్న సందర్భం లేదు. ఎక్కడే కానీ వీళ్ళు అంటున్నట్టుగా గతంలో జరిగిన విధంగా బలవంతంగా కొట్టి జరిగినాయనే ఇనానిమస్లు లేవు. అదేవిధంగా ప్రజల దగ్గరనే ఎలక్షన్స్ తేల్చుకుందాము అని వెళ్ళిన 30 మంది వాళ్ళలో కూడా అద్భుతమైన మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. అసలు ఆ మెజార్టీలు కూడా చూస్తే ఎక్కడ 500 కంటే తక్కువ ఒకటే ఒక వార్డులో వచ్చింది, 16 వార్డులు. లోకేష్ అనే వార్డులో అతను ఒకటే వచ్చింది. అతను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినాడు కాబట్టి మిగతా వాళ్ళందరూ హయ్యెస్ట్ 1534 39వ వార్డు మొదలుపెట్టుకుంటే అన్నీ 500 పైన మెజార్టీలు వచ్చినాయి. ఇట్స్ రియలీ, అంటే ప్రజలు మా పార్టీ మీద, నా మీద ఉన్న బాధ్యతను మరింతగా పెంచినారు. నాది మొదటి నుంచి కూడా ఒకటే పాలసీ, మనము పబ్లిక్కి అవైలబిలిటీ ఉండాలి, పబ్లిక్కు వచ్చిన ప్రతి సమస్యను కూడా మనకు చేతనైనంత వరకు తీర్చాలి అనేది నా యొక్క ఆలోచన. దానిలో భాగంగానే గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్, ధర్మవరం అనే కార్యక్రమం పెట్టాను.
ప్రతి గడపకు వెళ్ళాను, వారి సమస్యను పరిష్కరించినాను, అవినీతి ఎక్కడ జరుగుతున్నా కానీ వాళ్ళని సస్పెండ్ చేసే కార్యక్రమం చేశాను. సరిపోని వాళ్ళు దీనిలో పెడార్థాలు చేశారు. ఆయన గుడ్ మార్నింగ్ తిరుగుతుండేది భూ కబ్జాలకు, దీనికి ఏముంటుంది గుడ్ మార్నింగ్లో కనపడితే రెండు రెండు అడుగులు మూడు అడుగులు కాలవలు కాడ కనపడుతుంది అది కబ్జా చేసేది. ఏదో విధంగా ఒక తప్పుదావ పెట్టాలా, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు ఇవ్వాలి అనేది చాలామంది ఒక్కొక్క మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారాను, దీనిల ద్వారాను, వాళ్ళకు తోచిన మీడియా ద్వారాను, ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతిలో చాలా విధంగా కూడా ఎలక్షన్స్ టైంలో ఇది చేసినారు. నా పాలసీ ఎప్పుడు కూడా ఎలక్షన్స్ టైంలో డోర్ టు డోర్ తిరిగేది అనేది నా పాలసీ ఎప్పుడూ లేదు. నేను కూడా ఈ ఎలక్షన్స్లో ఒక్క మీటింగ్ తప్ప, బహిరంగ సభ తప్ప ఇంకెక్కడే కానీ డోర్ టు డోర్ పోయి ఓటు అడిగిన సందర్భం లేదు. మా కౌన్సిలర్ క్యాండిడేట్ వాళ్ళే పోయి అడిగినారు. ఎందుకు అంటే ప్రజల్లో రాజకీయాల్లో ఒక ఎప్పుడు ఒక నానుడు వీడు ఓట్ల కోసమే వచ్చినప్పుడే కనపడినాడు, తర్వాత కనపడిన కూడా కనపడ్డాడు. అది చెదరగొట్టాలి, ఎమ్మెల్యేలలో ఒక ఆదర్శవంతంగా ఉండాలి. ఖచ్చితంగా ఎమ్మెల్యే అనే అతను ఇట్స్ ఒక ప్రొఫెషన్గా తీసుకొని డోర్ టు డోర్ వెళ్ళాలి అనేది మన ఆలోచన. సో ఆ పద్ధతిలోనే గుడ్ మార్నింగ్ ధర్మవరంలో భాగంగా వెళ్తున్నాను, భవిష్యత్తులో కూడా వెళ్తాను. ఇక మీదట నాతో పాటి నేను రోజుకు ఒక వార్డు, మిగతా వార్డులలో కూడా ఒక షెడ్యూల్ ఇచ్చేసి మిగతా వార్డులలో కూడా మా కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా తిరగడం మొదలు పెడతారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, చైర్మన్లు వీళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన వార్డ్స్లలో తిరిగి చేసే కార్యక్రమం చేయబోతున్నాం. ఈరోజు టోటల్గా ఒక అన్ని కులాలతో ఒక సమైక్యంగా ఈరోజు మేము కంటెస్ట్ చే పెట్టిన క్యాండిడేట్లలో వీవర్ కమ్యూనిటీకి సంబంధించి 13 మంది, రెడ్డీస్కి సంబంధించి 8, కురబాకు సంబంధించిన 2, ఎస్సీలకు సంబంధించిన 2, ఎస్టీకి సంబంధించిన 1, ముస్లిమ్స్కి 3, దుదేకల 1, కమ్మ 1, బలిజ 2, వడ్డే 1, బోయ 1, ఆచార్లు 1, కుమ్మర 1, బ్రాహ్మణ్ 1, అయ్యగారు ఆరవేషులు 1. ఈ విధంగా 40 మందిని అన్ని కులాల సమీకరణతో ఒక ఇంటిగ్రేటెడ్గా అందరూ కూడా చేయాలనే ఒక ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. ఎందుకంటే ఇట్స్ చాలా రెస్పాన్సిబుల్గా మాకు ఈ మ్యాండేట్, అంటే నా బాధ్యతను మరింత పదింతలుగా పెంచడం జరిగింది.